ఇక్కడికి వచ్చేటప్పుడు ఇంత ముందంతా ఖాళీగా ఉండే ప్రదేశాలు కనపడ్డాయి. ఇప్పుడు బ్రహ్మాండమైన మెడికల్ కాలేజీ వచ్చింది. ఆ మెడికల్ కాలేజీ నిర్మించడానికి బాధ్యుడైనటువంటి వ్యక్తి మన సుధాకర్ గారు. అలాగే గనుక అప్పటికి ఇప్పటికి ఎంతో తేడా ఉంది. అందరిలో మంచిదాన్ని అందరిలో మంచి మార్గాన్ని చెప్పేటువంటి వ్యక్తి సుధాకర్ గారు. కాబట్టి నేను అక్కడి నుంచి ప్రత్యేకంగా హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చి చెప్తున్నానంటే ఇంత ముందు చాలా మెజారిటీతో నెగ్గించారు, ఈసారి అంతకంటే ఎక్కువ మెజారిటీతో నెగ్గించాలని మీ అందరినీ నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ తర్వాత సుధాకర్ సుధాకర్